नमः। ललिता सहस्रनामములలు 166వ నామము నిష్పాప। ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము। నిష్పాపను నామమునకు అర్థము జగన్మాత తనకు తానుగా ఎటువంటి పాప కార్యములలు తగులుకొననిది। మానవుడు పుణ్య కార్యములు చేయడములో ఆసక్తి లేకపోగా పాప కార్యములను మాత్రము నన్నెవరు ఏమి చేస్తారులే అనే ధైర్యంతో నిర్భయముగా చేస్తూనే ఉంటాడు। అతనికి కావలసినదల్లా ఆ పాపములు చేయడంలో తాత్కాలికంగా కనిపించే ప్రయోజనము మాత్రమే। పాపము అనేది రెండు రకములుగా ఉంటుంది। ఇది అవతలి వ్యక్తిని భౌతికంగా హింసించడము, ఇది ఆ వ్యక్తిని శారీరకంగా హింసకు గురి చేస్తుంది। అతడు ఎంతో చెప్పలేనంత బాధకు గురి అవుతాడు। అది మానవ హింస కావచ్చు లేదా జంతు హింస కావచ్చు, ఏదైనా పాపమే। ఇక రెండవది మానసిక హింస। తన మాటలతో చేష్టలతో ఆలోచనలతో అవతల వ్యక్తి తట్టుకోలేనంతగా హింసకు గురి చేస్తాడు। ఆ హింసకు తట్టుకోలేక అవతలి వ్యక్తి మానసికముగా గిజగిజలాడుతాడు। ఇవన్నీ చూసిన తరువాత మనకు ఏ భావము కలుగుతుందంటే, మహాభక్తులైన వారు అవతలి వారు చేసే పాప కార్యములకు బాధపడుతూనే ఉన్నారు, అదే సమయములో పాప కార్యములు చేస్తున్నవాడు ఏ బాధలకు గురి కావటం లేదు కదా అని। మెరుగుపెట్టనిదే బంగారమునకైనా విలువ రాదు, ఒక స్థాయి వరకే భగవంతుడు భక్తులు పడే బాధలను చూస్తూ ఉంటాడు। రావణాసురుడు ఆంజనేయుని తన సైనికులచే విపరీతముగా కొట్టించి తోకకు నిప్పు అంటింపజేశాడు, ఆ అగ్ని అతనిని కాల్చలేదు సరికదా, లంక మొత్తము దగ్ధమైనది। త్యాగయ్య సోదరుడు తన తమ్ముడు త్యాగయ్య తన సంగీత సంపద నుండి ధనం సంపాదించడం లేదని నానా మాటలతో నిందించడమే కాక దేవతా విగ్రహములను చెరువులో పడేయించాడు। కానీ ఏం జరిగింది, స్వయముగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణులే ఆయనను వెతుక్కుంటూ రావడమే కాక పక్క ఊరి జమీందారి గారి ద్వారా సంభారములన్నీ పంపి త్యాగయ్య కూతురు వివాహము జరిపించారు। చివరకు అన్ని విధములా నష్టపోయినది త్యాగయ్య సోదరుడే। మానవుడు దేహ సంబంధము కలిగి ఉండి ఆ దేహముతో పాప కార్యములను చేస్తూ ఆ కార్యముల కర్మ ఫలితములు అనుభవిస్తూ ఉంటాడు। ఈ పాపములు అతనిని అనేక మాలిన్యములకు గురి చేస్తూ ఉంటాయి, కానీ జగన్మాత అయిన లలితామహాత్రిపుర సుందరి మాత్రము అన్ని జీవులలో ఆత్మస్వరూపముగా ఉండి పవిత్ర రూపిణిగా కొలువై ఉంటుంది। అట్టి పరబ్రహ్మమును ఎటువంటి పాపములు అంటవు। ఈ విశాల విశ్వములో ప్రతి ఒక్క ప్రాణి ప్రతి క్షణం ఏదో క్రియలను చేస్తూనే ఉంటుంది। ప్రపంచములోని 84 లక్షల జీవరాశులలో ప్రతి ప్రాణి మరొక ప్రాణిని అది జీవహింసకు గురి చేస్తూనే ఉంటుంది। ఈ విధముగా పుణ్యపాపములు అనర్చునప్పుడు పుణ్యపాపములు సమానమైనప్పుడు ఆ ప్రాణి తిరిగి మానవ దేహమును పాపఫలముల కంటే పుణ్యఫలములు ఎక్కువగా ఆచరించినప్పుడు అది తిరిగి మనుష్య దేవ గంధర్వ జాతులలోను పాపకర్మ ఫలములు అధికమైనప్పుడు తిరిగి మానవ క్రిమి కీటకాది జన్మలను తీసుకొనవలసి వచ్చును। ఈ పాపములు వాటి కర్మఫలములు అంటనిది దృగ్రూపమైన జగన్మాత లలితామహాత్రిపుర సుందరి మాత్రము జన్మములు అనేవి లేక పరమేశ్వరిగా నిష్పాపా నివసిన్యాది దేవతలచే కీర్తించబడుచున్నది। ఈ విధముగా గత జన్మలలోను ఈ జన్మలలోను మనము ఆచరించిన పాప పుణ్య కార్యముల వలననే మనకు భవిష్యత్ జన్మలు నిర్ణయించబడతాయి।
ఏ కర్మలు చేయనివాడు లేదా కర్మలను భగవదార్పితం చేయువాడు పునర్జన్మరాహిత్యమును పొందుతాడు పాప కార్యములు చేయువాడు మానవుడు పాప కార్యములలో తగులు కొనదు శ్రీమాత భౌతిక హింస మానసిక హింసలకు గురి చేస్తు బంధించువాడు మానవుడు భౌతిక హింస బాధించు శరీరములు మానసిక హింస దహించు మానసములు ఈ రెండు హింసలు పాపదాయకములి పాప ఫలితములు నిచ్చేటువంటి కార్యములే గత జన్మ ఈ జన్మలలో చేసిన కార్యములు నిర్ణయించునవే మన భవిష్యత్ జన్మములు కర్మ ఫలితములాశించక చేయు కార్యములు ప్రసాదించును మనకు పునర్జన్మ రాహిత్యమును తనకు తానుగా ఎటువంటి పాప కార్యములలోనూ అంటుకొననిదై తనను ఆశ్రయించి సేవించే భక్తులు తెలియక ఆచరించిన పాపకార్య ఫలితములను తొలగించి రక్షించి జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనందరము కూడా మన పాపములు తొలగుట కొరకై అనుదినము శ్రద్ధాభక్తులతో నిష్పాప అను నామధేయముతో స్మరిస్తూ ఆ తల్లి అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని కోరుకుంటూ శ్రీమాత చరణం శరణం మమ